మేనేజ్మెంట్స్ వెల్కమ్ టు కెరీర్ గ్రూప్స్. మనం ప్రజెంట్ టెన్సెస్ పైన క్లాసులు చెప్పుకుంటున్నాం. దీనిలో పాస్ట్ టెన్స్ పైన క్లాసుల్లో నిన్న సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. టుడేస్ క్లాస్ పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ గురించి ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అయితే ఎప్పుడు మనం రెగ్యులర్గా ప్రతి టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తున్న మెథడ్ సైడింగ్ వైజ్గా ఏ సందర్భంలో పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి అంటే, మీరు ఏదైనా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ గతంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిపోయిన గతంలో జరిపిన కాలంలో మీకు జరిగిన ఏమైనా అనుభవాల్ని కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవ్వచ్చు, అలా చేస్తున్నప్పుడు అంటే గతంలో జరిగిన విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు అక్కడ జరుగుతూ ఉండే పనుల్ని మనం పాస్ట్ కంటిన్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో మీరు ఏదో చదువుకుంటున్నారు అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ మీ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఆ రోజు చెప్తున్నారనమాట. యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే సార్, నేను కూర్చొని ఉన్నాను, సడన్గా ఒక బస్సు అలా వెళ్తూ ఉంది అన్నారు. వెళ్తూ ఉంది అంటే పని జరుగుతూ ఉంది, కానీ ఎప్పుడు ఇదంతా గతంలో ఎప్పుడో ఎప్పుడో స్టోరీ ఇప్పుడు చెప్తున్నారనమాట. చెప్తూ ఉన్నప్పుడు గతంలో ఏదైనా సిచ్యువేషన్లో ఒక పని జరుగుతూ ఉంటే దాన్ని పాస్ట్ కంటిన్యూస్ అంటారు సార్, అది సందర్భం. అయితే ఈ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే, సేమ్ ప్రెసెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో పాస్ట్ కంటిన్యూస్ కూడా సేమ్ స్ట్రక్చర్. అక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్లో యామ్ ఈజ్ ఆర్ అని వాడాం, ఇక్కడ వజ్జు వరకు వాడతాం అంటే యామ్ ఈజ్ ఆర్కి పాస్ట్ టెన్స్ వజ్జు ఉంటుంది. స్ట్రక్చర్ ఏమవుతుందంటే సబ్జెక్ట్ ప్లస్ వజ్ ఆర్ వర్క్ రెండిట్లో ఏదో ఒకటి, వజ్ ఆర్ వర్క్ ప్లస్ వెర్బ్ 4, వజ్ ఆర్ వర్క్ ప్లస్ వెర్బ్ 4. వజ్ అనేది సింగులర్ దగ్గర, వర్ అనేది ప్లూరల్ దగ్గర యూజ్ చేస్తాం. ఓకే రైట్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, అప్పుడు ఒక బస్సు వెళ్తూ ఉంది అనుకోండి, ఏముంది ద బస్ వాజ్ గోయింగ్ అవుతుంది. వారు వస్తూ ఉన్నారు అని చెప్పాను, దే వర్ కమింగ్, దే వర్ కమింగ్ అవుతుంది. సేమ్ సబ్జెక్ట్ రాశాను, వాజ్ గాని వర్ గాని రాశాను, వెర్బ్ 4 రాశాను, ఇది జరుగుతూ ఉండే. ప్రెజెంట్ అంటే మీ కళ్ళ ముందు జరగడం, ఇది గతంలో ఎప్పుడో జరగడం, అంతే డిఫరెన్స్. ఇంకేమి దీనికి కొన్ని ఇండికేషన్ ఏంటి, క్లూ పాయింట్ అంటే వైల్ అండి, వల్యూ హెచ్ఐఎల్ఈ వైల్. వెన్ను వైలు రెండు వాడచ్చు. వైల్ అనేది అబ్సల్యూట్లీ పని జరుగుతూ ఉన్నప్పుడే, వెన్ అనేది రాస్తే మీరు ఆ సందర్భం యొక్క అర్థం గమనించాలి. వెన్న కూడా యూజ్ చేస్తూ ఉంటాడు కానీ మీకు ఆ స్టోరీ అర్థమవ్వాలి, ఆ స్టోరీలో ఆ పని జరుగుతూ ఉండాలి. అప్పుడు అలా అర్థం చేసుకోగలిగితే బ్యాంకింగ్లో క్లోజ్ టెస్ట్లో పాసేజెస్లో యూజ్ చేస్తూ ఉంటాడు. వెన్ యూజ్ చేసినా కూడా మనం పాస్ట్ కంటిన్యూస్లో రాయొచ్చేసి, కాబట్టి వెన్ను వైల్ అవుతాయి, మోస్ట్లీ వైల్ అబ్సల్యూట్లీ ఫర్ పాస్ట్ కంటిన్యూస్. రైట్ అండి, ఎగ్జాంపుల్ చెప్పాం, స్ట్రక్చర్ ఇండికేషన్ చెప్పాం. నెక్స్ట్ ఏంటి, ఎంత తెలుసు, నెగిటివ్. నెగిటివ్ సెంటెన్స్ ఎలా చేయాలి, సేమ్ అందరికీ తెలిసిన విషయం. నెగిటివ్ అంటే ఏంటి, ఇప్పుడు మీరే చెప్పారు నెగిటివ్ సెంటెన్స్ అంటే ఏంటి. ఇంగ్లీష్లో నెగిటివ్ చేయండి అంటే ఇంగ్లీష్ ఆ సెంటెన్స్లో ఉండే హెల్పింగ్ వర్బ్ నాట్ పెట్టండి తర్వాత సార్. ఇప్పుడు దీనిలోనే హెల్పింగ్ వర్బ్ ఏంటి, వజ్ వర్ వాటికి నాట్ పెట్టేయండి, వజ్ నాట్ వర్ నాట్. అవే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాం. ఓకే, అవే అక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఐ వాజ్ గోయింగ్ అన్న, ఐ వాజ్ నాట్ గోయింగ్, ద బస్ వాజ్ గోయింగ్ అన్న, ద బస్ వాజ్ నాట్ గోయింగ్, వారు వస్తున్నారు అన్నాడు, ఎవర్ నాట్ కమింగ్, వారు రాలేదు, రావటం లేదు, ఎవర్ నాట్ కమింగ్. అంటే సింపుల్ లే, ఐ మీన్ నెగిటివ్ ఎలా చేస్తారు, ఇంకే సేమ్ ఇవే అలా అలా ఎగ్జాంపుల్ చెప్తాం వాళ్ళు అంతే. నెక్స్ట్ సైడ్ రీడింగ్కి వెళ్ళిపోతాం, క్వశ్చన్స్ అండి, ప్రశ్నలు ఎలా, క్వశ్చన్స్ ఎలా చేయాలి, సేమ్ ఫార్మాట్ ఇచ్చండి ఎవ్రీ టెన్స్లో కూడా ఇంగ్లీష్లో సేమ్ ఫార్మాట్. ఎలా చేస్తాం, ద బస్ వాజ్ గోయింగ్, ద బస్ తర్వాత ఉన్న బస్ని ముందుకు తీసుకురండి అంతే, సబ్జెక్ట్కి ఎదరకి ముందుకి తీసుకురండి సార్. వాజ్ ద బస్ గోయింగ్ అంటే ఆ బస్సు వెళ్తూ ఉందా అప్పుడు అన్నది, వాజ్ ద బస్ గోయింగ్, దే వర్ కమింగ్ అన్నారు, వర్ దే కమింగ్, వారు వస్తూ ఉన్నారా అప్పుడు అన్నది. సింపుల్, సబ్జెక్ట్ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ని ముందే తీసుకోవచ్చు. క్వశ్చన్ అయిపోయింది అంతే, చివరి క్వశ్చన్ వరకు పెట్టాలండి. మాట్లాడినప్పుడు ఎక్స్ప్రెషన్ మార్చాలి, అదే స్లాంట్ మార్చాలి,
అవన్నీ అంటే క్వశ్చన్ క్వశ్చన్ కదా ఇది, క్వశ్చన్ అనే భావాన్ని వ్యక్తం చేయగలగాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ద బస్ వాజ్ గోయింగ్ అంటే బస్ వెళ్తూ ఉంది. వాజ్ ద బస్ గోయింగ్ క్వశ్చన్ అడిగే విధానం కూడా క్వశ్చన్గా పెట్టాయన్నమాట. ఫేస్కు క్వశ్చన్ మార్క్ పెట్టాలి, అది క్వశ్చన్ సార్. రైట్ ఫ్రెండ్స్, బాగుంది. ఇది పాస్ట్ కంటిన్యూస్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే, సాధారణంగా మనం ఆన్లైన్ క్లాసెస్లో స్టోరీస్ డిస్కస్ చేస్తాం. ఏదో ఒక స్టోరీని నేను అడుగుతూ ఉంటాను, పిల్లలు ఇంగ్లీష్లో చెప్తుంటారు. అలాంటప్పుడు ఏదైనా ఎక్కువ పాస్ట్ టెన్స్లో ఉంటాయి స్టోరీస్. అంటే ఒక నక్క బావిలో పడింది అని చెప్పి ఆ సమయంలో ఒక మేక అటు వెళ్తూ ఉంది అంటాం. నక్క పడింది అయిపోయింది, అది ద ఫాక్స్ ఫెల్ ఇంటు యూ వెల్ పడింది అన్న టైంలో మేక అటు వెళ్తూ ఉంది. అంటే ద గోట్ వాజ్ గోయింగ్ అలా ఫస్ట్ టెన్స్లో యూజ్ చేస్తున్నప్పుడు జరిగిపోయిన పనులు అయితే సింపుల్ పాస్ట్లో జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ ఇలా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పాస్ట్ కంటిన్యూస్. ఇప్పటివరకు పాస్ట్ కంటిన్యూస్ గురించి చెప్పడం జరిగింది. అయితే సేమ్ మళ్ళా రేపు ఒక టెన్స్ అంటే అన్ని టెన్స్లో చెప్పేస్తే క్లమ్జీ అయిపోతుంది, నోట్స్ రాసుకోవడం లేదు. కాబట్టి ఈ ట్రిప్ అలా అవ్వకూడదు. ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి కానీ, సచివాలయం రాసే అభ్యర్థి కానీ, స్టేట్ గవర్నమెంట్ ఏ జాబ్స్ రాస్తున్న అభ్యర్థి కానీ 100% యూజ్ అవ్వాలని ఇలా ప్లాన్ చేసి ఒక కాన్సెప్ట్ని ఒక టెన్స్ని ఒక వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. ఓకే, 100% నోట్స్ రాసుకోండి. ప్రతి సైడింగ్ దగ్గర ఎగ్జాంపుల్స్ వీడియో కాబట్టి నేను ఒకటి లేదా రెండే చెప్పగలుగుతున్నాను. ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పేస్తే వీడియోలు ఎంత పెరుగుతుంది. ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను, చిరాకు అనుకోవద్దు విసుగు చెందుతూ. ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను బట్ అంటే వీడియోలు ఎంతల వల్ల చూడట్లేదు. మన విద్యార్థి యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అలా అయిపోయింది. ఎవరైనా మీరైనా నేనైనా మన ఆలోచన విధానంలో అలా ఇంకా అలా మోల్డ్ అయిపోతుంది. సమాజం పెట్టే మనం కూడా బ్రతకడం నేర్చుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు. అందుకే నిన్న వీడియోలో కూడా చెప్పాను, ఒక గంట క్లాస్ రూమ్లో గంట సేపు చెప్పాల్సిన పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన క్లాస్ని 10 మినిట్స్, 8 మినిట్స్, 5 మినిట్స్లో చెప్పేస్తాను మొత్తం. అంటే ఏ సోది లేకుండా డైరెక్ట్ పాయింట్. అలా అలవాటు చేసేసుకుంటున్నాం టీచింగ్ విధానం కూడా. అయితే మంచి విషయం అనుకోవడం, కానీ అందువల్ల మీకు నష్టం ఎక్కడొస్తుంది అంటే దాన్ని మీరు ఈరోజు గుర్తించాలి. అందుకే టైం వేస్ట్ అనుకోకండి ఈ విషయాన్ని కూడా. ఏంటంటే వీడియో నేర్చుకున్నారు రైట్, వీడియోలో నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ అంటే విచ్ మీన్స్ ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలండి, 2 లేదా 3, 4, 5 అంతే కదా. బట్ మీరు అదే తప్పు చేయకూడదు. ఎగ్జాంపుల్స్ మీరు రాసుకున్నప్పుడు ఎక్కువ ఎగ్జాంపుల్స్ చేయండి. నేను ఐ వెంట్, ఐ వాంట్, ఐ కేమ్ అక్కడ ఆపేశాను, ఐ డ్రాంక్, ఐ ఏట్ అని ఆపేశాను. మీరు లైన్కి ఒక యాభి చేయండి. మీ నోట్సే కదా, మీరులే మీ ఇంటి దగ్గరే ఉన్నారు. మీరేమి ఇన్స్టిట్యూట్లో వస్తున్నారా, ఎక్కడ వేరే ఊరే వెళ్తున్నారా, బస్సులో జర్నీ చేసి వస్తున్నారా, ఏం లేదు. మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు నచ్చినప్పుడు వింటున్నారు. నైట్ అన్ని పనులు చేసుకుని నైట్ పడుకునే ముందు వింటున్నారు, తెల్లవారుజాము లేచి వినొచ్చు, మీకు నచ్చినప్పుడు వింటున్నారు. కాబట్టి మీ టైం సెట్ చేసుకుని దిస్ ఈజ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అని దేవుడిచ్చిన అవకాశంతో భావించి మీరు ప్రిపేర్ చేసుకోండి నోట్స్. యాభై సెంటెన్స్ చేయండి. ఎవ్రీ టెన్స్లో 20 నేర్చుకోండి అని చెప్పాను. పెద్ద మన రెగ్యులర్ ఆన్లైన్ క్లాస్ వస్తున్న స్టూడెంట్స్ ఫాలో అవుతున్నారు. అయితే యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి యూట్యూబ్ వ్యూయర్స్ కోసం చెప్తాను. ఎవరైనా అండి, స్టూడెంట్ ఈజ్ స్టూడెంట్. ఎవరైనా ఒకటే, మేబీ స్టూడెంట్స్ చేసిన ఎవరైనా ఒకటే, మంచి ఆపర్చునిటీ అండి. నేర్చుకుంటున్నారు, మంచి అవకాశం. నేర్చుకోవాలి అనే ఆలోచన వచ్చింది ఈ వీడియో చూడండి, నా ఆలోచన వచ్చిందంటేనే రైట్, 50% మీరు విన్ అయినట్టే. దేవుడు అవకాశం ఇచ్చాడు మీకు వినాలనే ఆలోచన కలిగించాడు. ఫస్ట్ ఎంతోమంది మీ కల వేల మంది స్టూడెంట్స్ చాలా దగ్గర చదువు, టిక్టాక్ చదువు, డాన్స్ చదువు, అలాగే ఉన్నారు ప్రపంచం. రైట్, మీకు ఆలోచన వచ్చిందంటేనే మీరు 50% సక్సెస్ సాధించారు. ఎందుకని అడగడిగి నోట్ చేయండి. ఎవ్రీ టెన్స్, ఒక టెన్స్ నేర్చుకుంటే 20 వెర్బ్స్ నేర్చుకోండి. అలా 10 టెన్స్, 200 వర్బ్స్, ఎంత నాలెడ్జ్ వస్తుంది అనుకుంటున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మిమ్మల్ని మీరే మరలా చూస్తే అన్ని క్లాసులు అయిందా నేనేనా అనిపిస్తుంది. నేర్చుకోండి, దిస్ ఇస్ ద రైట్ టైం టు లర్న్. ఎవ్రీ టెన్స్కి 20 వెర్బ్స్, ఒక పాతిక, 30 నేర్చుకోండి. ఒక్కొక్క టెన్స్కి డిఫరెంట్ వెర్బ్స్ నేర్చుకోండి. సెంటెన్సెస్ మేక్ చేయండి, యూజ్ చేయండి. ఆ యూజ్ చేసే ప్లాట్ఫామ్ కూడా కలిగిస్తున్నాను ఫ్రీగా. ఆన్లైన్ వీడియో క్లాసులు పెడుతున్నాను ఫ్రీగా అండి, ఫ్రీగానే చెప్తాను. దానికి ఏం డబ్బులు తీసుకోవట్లేదు, చార్జెస్ లేవు, అడ్మిషన్ ఫీజులు లేవు, ఏం నథింగ్. అండ్ డిఎస్సి కోసం ప్రిపేర్ ఉంటే ఎగ్జామ్స్ పెడతాం,
₹100 ఆన్లైన్ కట్టాలి. చాలా మంది స్టూడెంట్స్ ఇది ఎవ్రీడే నేను చెప్తున్నాను అని మళ్ళీ చెప్తున్నాను. పర్ మంత్ నేను డైలీ క్వశ్చన్ పేపర్ చేసి ఆన్లైన్ లో టైప్ చేసి ఒక్కొక్క ఆప్షన్స్ టైప్ చేసి మీరు ప్రిపేర్ అయ్యి అన్ని చేస్తాను. ఇది ఫ్రీ సర్వీస్ అనేది మై డే స్టూడెంట్స్. దానికి పర్ మంత్ ₹100 తీసుకున్నా, ₹100 ఆన్లైన్ లో మనం ఒక వెబ్సైట్ లో పెట్టాలి కాబట్టి వాళ్ళకి కట్టాలి. మనం డబ్బులు పే చేస్తే ఆన్లైన్ లో పేపర్ ఓపెన్ అవుతుంది అనమాట, మీకు వస్తుంది సేమ్ ఎగ్జామ్ లో ఏ విధంగా అయితే స్కోరు, టైం, మీ ర్యాంక్ ఎంత, మీ ఎంత పర్సంటేజ్ మార్కులు వచ్చాయి, మీ పాస్ పర్సంటేజ్ ఎంత, ఫెయిల్ పర్సంటేజ్ ఎంత, మొత్తం ఎగ్జామ్స్ లో మీరు ఏ విధంగా ఉన్నారు, అవన్నీ వస్తున్నాయి. అదంతా ఒక సాఫ్ట్వేర్ అనమాట. అందుకు వాళ్ళకి కట్టాలి తప్ప అని చాలా మంది అనుకుంటారు. సార్ మీకు సార్ ఈ ₹100 లేకుండా అనుకుంటుంటారు. అరే బాబు ఇది నాకు కాదురా, ఆన్లైన్ లో కట్టమంటున్నాను అని చెప్తున్నాను. మనం మనకు వచ్చిన స్టూడెంట్స్ ఆ 10, 20, 30, 40 వస్తాం అంతమంది, ఆ డబ్బులు కలెక్ట్ చేసి మా అకౌంట్ ద్వారా మనం పే చేస్తాం రైట్. వాట్ ఎవర్ జరుగుతుంది రైట్, చెప్పినంతా అందరికి అర్థమైంది అనుకుంటున్నా. ఇదే మంచి సమయం, నేర్చుకోండి, నోట్స్ బాగా ప్రిపేర్ చేసుకోండి అండ్ కీప్ అప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక మంచి క్లాస్తో రేపటి వీడియోలో కలుగుతాం.